ఒక మనిషి ఇతర మనిషిని బాధ పెడుతూ ఉంటాడు అలాగే వారిపై కోపంతో ఎంతటి పనికైనా తెగబడుతున్నారు మరికొందరు దుష్ట ప్రయోగాలను సైతం ప్రయోగిస్తుంటే మరి అలాంటి వాటి నుంచి తప్పించుకునేందుకు మనకి శత్రుపీడ తొలగించేందుకు చేయవలసిన పరిహారాలు ఈరోజు వీడియోలో చూద్దాం దీనికోసం ముందుగా నలభై బియ్యం గింజలను తీసుకుని ఎక్కడ విరగకుండా ఉండాలి ఆ తర్వాత నల్లని పెసరలను తీసుకుని వీటిపైన ఒక నిమ్మ పండు పిండాలి నిమ్మకాయను పిండే సమయంలో మీకు ఎవరైతే శత్రువు ఉన్నారో అతని పేరును జపించాలి మిమ్మల్ని ఏ వ్యక్తి అయినా బాగా హింసిస్తున్నాడు అంటే అతని నుంచి విముక్తి పొందాలనుకుంటే ఉదయాన్న మీరు కాలకృత్యాల కోసం ఉపయోగించే నీటితో మీ శత్రువు యొక్క పేరును రాయాలి ఆ పేరు పైన ఎడమకాలితో మూడుసార్లు తన్నాలి దీనివల్ల మీ వెనకాల మీ శత్రువే ఏ కుట్ర పన్నలేడు రామభక్త హనుమాన్ శత్రువు తొలగించే దేవుడిగా చెబుతారు ప్రతిరోజు హనుమంతుడికి బెల్లం సమర్పించి పూజించినట్లయితే శత్రుపీడ తొలగిపోతుంది శత్రుపీడ తొలగాలంటే హనుమాన్ చాలీసా చదివితే ఇంకా మంచి ఫలితాలు కలుగుతాయి ఇది మరొక ఉపాయం శనివారం రోజున ఏడు లవంగాలు తీసుకుని ఏడు సార్లు మీ శత్రువు పేరును తలచి ఆదివారం రోజున ఈ లవంగాలు మంటలో వేసేయాలి ఈ ఉపాయాన్ని ఏడు సార్లు చేసినట్లయితే శత్రు తొలగిపోతుంది అలాగే కొంతమంది మనల్ని ఎప్పుడు ఇబ్బంది పెడుతూ ఉంటారు వారి నుంచి విముక్తి పొందాలంటే మంగళవారం రోజున హనుమంతుడికి సమర్పించిన సింధూరాన్ని తీసుకుని ఆ సింధూరంతో నెమలి ఇకపైన శత్రు పేరు రాయాలి మరి అలా వేసిన తర్వాత ఉదయాన్నే లేచి స్నానం చేయాలి ఇలా చేయడం వల్ల వీలైన త్వరగా మీకు శత్రుపేడ తొలుగుతుంది తొలగుతుంది ఉన్నట్టుండి అనారోగ్యం పాడవడం లేదా శత్రుపీడ వంటివి జరిగితే ఉప్పు ఉల్లిపాయ ఆవాలు వంటివి మండుతున్న మంటల్లో వేసినట్లయితే మీ పైనున్న నరదృష్టి తొలగి మీకు మంచి ఫలితాలు కలుగుతాయి శనివారం రోజున హనుమాన్ మందిరానికి వెళ్లి పూర్తి శ్రద్ధతో ఆయన పూజించినట్లయితే శత్రుపేడ వీలైనంత త్వరగా తొలగిపోతుంది అప్డేట్స్ కోసం మా ఛానల్ని